పశ్చిమ బంగాల్లో టీఎంసీ పాలన కుంభకోణాలకు పర్యాయ పదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఏ పని కావాలన్నా ప్రజలు కట్ కమిషన్ ఇవ్వక తప్పదని విమర్శించారు టీఎంసీ నేతలు చివరికి రైతులను కూడా వదిలిపెట్టడం లేదని దుయ్యబట్టారు బుజ్జగింపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ టీఎంసీలు పరస్పరం పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర మాల్దాలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కార్పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు లోక్సభ ఎన్నికల కల పోలింగ్లో కాంగ్రెస్ టీఎంసీలను ప్రజలు తిరస్కరించారని తర్వాత కూడా ఆ పార్టీల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందని జోస్యం చెప్పారు ప్రజల కోసం కేంద్రం పంపిన నిధులను టీఎంసీ నేతలు లూటీ చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు